సామాజిక న్యాయం చేయడంలో తమకు తామే సాటి అన్నది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రధానంగా చేసుకుంటున్నటువంటి క్లెయిమ్. మొత్తం 175 స్థానాలు, అలాగే 25 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించారు. అయితే అనకాపల్లి కూడా అభ్యర్థి పేరు ప్రకటించకపోయినప్పటికీ కూడా అది బీసీకే కేటాయిస్తాం అని చెప్పి ఇప్పటికే స్పష్టంగా చెప్పింది వైఎస్ఆర్సీపీ. అయితే ఓవరాల్గా సామాజిక సమీకరణల విషయంలో ఏ కాంపోజిషన్లో వైఎస్ఆర్సీపీ ప్రవర్తిస్తూ వచ్చింది, ఈరోజు సీట్ల కేటాయింపులో ఏ రకంగా వ్యవహరించింది అన్న విషయం మీద ఒకసారి దృష్టి సారిస్తే, బీసీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికల్లో 41 సీట్లు కేటాయించింది. అయితే ఈసారి ఆ సంఖ్యని మరొక 7 అదనంగా జోడించి ఈసారి 48 మంది బీసీలకి మేము టికెట్లు కేటాయించాము అన్నది వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి మాట. అలాగే ఎంపీ సీట్ల విషయంలో, ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఎంపీ సీట్ల విషయంలో 2019 ఎన్నికల్లో 7 సీట్లు వైఎస్ఆర్సీపీ బీసీలకి ఎంపీ స్థానాలకు కేటాయిస్తే ఈసారి ఆ సంఖ్యని మరొక 4 అదనంగా జోడించి 11 మంది బీసీలని ఎంపీ అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది. అలాగే మైనారిటీల విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ గతసారి కంటే ఈసారి ఎక్కువగానే కేటాయింపులు చేసింది. లాస్ట్ ఎలక్షన్స్లో 5 మైనారిటీ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తే తమ పార్టీ తరఫున, ఈసారి 7 మైనారిటీ అభ్యర్థులకి సీట్లు కేటాయించింది వైఎస్ఆర్సీపీ. మహిళల విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ గతంలో కంటే కూడా ఈసారి మిన్నగా వ్యవహరించాము అన్నది ఆ పార్టీ చెప్తున్నటువంటి మాట. 2019 ఎన్నికల్లో 15 మంది మహిళలకి అవకాశం కల్పిస్తే ఈసారి మహిళలకి తమ పార్టీ నుంచి 19 మంది మహిళలకి స్థానం కల్పించాం, గతంలో కంటే మరొక 4 సీట్లు మహిళలకి అదనంగా కేటాయించి పెద్దపీట వేస్తున్న పార్టీ కూడా తమదే అన్నది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అలాగే మహిళలకు సంబంధించి ఎంపీ సీట్ల కేటాయింపుల విషయంలో కూడా గతంలో 4 మహిళా ఎంపీలని ఎంపీ మహిళా అభ్యర్థులుగా మేము ఎంపిక చేస్తే ఈసారి 5 లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసేటువంటి అవకాశం కల్పించాం అన్నది ఆ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఇలాగే ఇక బీసీ డిక్లరేషన్ విషయంలో కూడా మేము ఎప్పటికీ గతంలో కొట్టే కూడా మిన్నగానే వ్యవహరించామని చెప్తుంటే, ఆన్ ది అదర్ సైడ్ బీసీ డిక్లరేషన్ ప్రకటించి మేమే ముందున్నాము అన్నది ప్రతిపక్ష పార్టీ ఎన్డీఏ పార్టీ చేస్తున్నటువంటి కూటమి. ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీలతో కూడినటువంటి ఎన్డీఏ కూటమి బీసీ డిక్లరేషన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు అంటుంది. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు క్యాస్ట్ ఈక్వేషన్ అనేది చాలా కీలకం. అదే సందర్భంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కేటాయింపుల విషయంలో కూడా ఎవరెవరు ఏ పార్టీకి ఎంత కేటాయించారన్నది అన్ని పార్టీలు చాలా నిశితంగా గమనించేటువంటి విషయం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారికంగా తాము ప్రకటించినటువంటి 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 లోక్సభ స్థానాలకు సంబంధించి క్యాస్ట్ కాంపోజిషన్ ఏ రకంగా ఉంది అనే విషయాన్ని చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తూ బీసీలకి మైనారిటీలకి మహిళలకి కూడా తాము గతంలో కంటే కూడా ఈసారి సీట్ల సంఖ్యను పెంచి పెద్దపీట వేశామన్నది ఆ పార్టీ చెబుతున్నటువంటి మాట. అయితే మరి ప్రత్యర్థి పార్టీలు దీనికి ఏ రకంగా కౌంటర్ ఇవ్వబోతున్నాయి అనేది ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చాలా కీలకంగా మారబోతున్నటువంటి అంశం. ఈ అంశాల మీద మనతో మాట్లాడడం కోసం వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు కరణం ధర్మశ్రీ ఉన్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు టికెట్ కూడా సంపాదించుకున్న వ్యక్తి, గతంలో ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు. అలాగే గాది వెంకటేశ్వరరావు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు. అలాగే గఫూర్ గారు ఉన్నారు, సిపిఎం నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో అందుబాటులో. ముందుగా గాది వెంకటేశ్వర గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు వైసీపీ పెట్టినటువంటి అధికారిక జాబితా విడుదల చేసింది 175 స్థానాలు, అలాగే పార్టీకి ఎంపీ స్థానాలకు సంబంధించి. ఓవరాల్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఈ అన్ని వర్గాలకి కూడా మేము ఎన్డీఏ కూటమి కంటే కూడా మిన్నగా ఇచ్చాం, గతంలో మేము ఇచ్చిన దానికంటే కూడా మిన్నగా ఇచ్చాం. ఇది ఆ పార్టీ చేసుకుంటున్నటువంటి క్లెయిమ్. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా మీ ఎన్డీఏ కూటమి మీద ఉండదా? ముందుగా మురళీకృష్ణ గారు మీకు, అలానే పెద్దలు ధర్మశ్రీ గారికి గఫూర్ గారికి ఇద్దరు కూడా నమస్కారం. యువర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. నమస్తే. ఇప్పుడు స్టేజీ మీద ఎక్కి నా ఎస్సీలు నా బీసీలు అని గుండెలు బాదుకుంటాం కదా సార్, కావాల్సింది అది కాదు కదా? ఏదో లేకపోతే సీట్లు ఏదో 4 సీట్లు ఇచ్చేసామని చెప్పి సోషల్ ఇంజనీరింగ్ అంటే అయిపోద్దా? మేము చెప్తుంది అదే కదా. మీరు మీ ముఖ్యమంత్రి పదవి కానీ లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇంపార్టెంట్గా మీ పక్కన పెట్టుకున్నారో ఆ పక్కన ఎవరైనా ఒక్క ఈ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు చెప్పడం కాదు కదా, చెప్పి ఏదో నేను చేసేసాను సోషల్ ఇంజనీరింగ్ అంటే 4 సీట్లు ఇచ్చేస్తే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా, వేరే వాళ్ళకి ఇవ్వలేం. అట్లాగే కొన్నిసార్లు కొన్ని కొన్ని ఇస్తాం, ఇచ్చి మేమేమంటామంటే ఏదో నేను పెద్దగా ఇచ్చేసాను అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పినటువంటి మాట మీరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఫాలో అయ్యి ఉంటారు. ఆయన చెప్పిన మాట డాష్ మీద ఎక్కి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి చెప్పడమే కాదు, నెంబర్ విషయంలో కూడా మేము ఇచ్చి చూపించాం, ప్రత్యర్థి పార్టీల కంటే కూడా మిన్నగా ఇచ్చాం అన్నది ఆ పార్టీ మాట, తప్ప కాదా?
నేను అదే చెప్తున్నాను మురళి గారు, నేనైతే అదేం మాట్లాడాడు ఫాలో అవ్వలేదండి. మేము రేపు పొద్దున సభ ఉంది కాబట్టి రైట్ నో నేను చిలకలూరుపేటలో ఉన్నాను. నేను ఇక్కడ ఆయన ఏం చేశాడో ఎంత మిచ్చాడో కూడా నేను మీరు చెప్పింది అందుకనే మీరు చెప్పింది నేనే ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నేనేమంటానంటే నేనేదో సోషల్ ఇంజనీరింగ్ చేసేసానని చెప్పి చెప్పడం కాదు కదా. నేను అనేది ఏ ఒక్కడికైనా అధికారం ఇచ్చారా, ఏ ఒక్కరికి అధికారం ఇచ్చారా చెప్పండి. అది కదా కావాల్సింది మనకి. ఇప్పుడు కొంతమంది మంత్రులను చూసాం మనం డయాస్ ఎక్కి అలా ఆ సామాజిక వర్గం పెద్దల దగ్గర ఏ రకంగా కాళ్ళకు మొక్కారో చూసాం. అదే మన అది సోషల్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని చెప్పండి. నాకు తెలియదు అది సోషల్ ఇంజనీరింగా. మీరు అధికారంలో ప్రాధాన్యత ఇవ్వాలి, అధికారంలో భాగం ఇవ్వాలి, వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి, ఇండిపెండెంట్గా వాళ్ళ నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వాలి. అప్పుడు కదా సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏమి లేకుండా ఒకటి నీకోసం ఒక 10 మంది ఎమ్మెల్యేలు కలిస్తే నీకు లాభం, నువ్వు ముఖ్యమంత్రి అవ్వడం కోసం నీకు లాభం తప్పితే వాళ్ళకేంటి అంటున్నాను. వాళ్ళకేంటి, వాళ్ళకి ఎక్కడ అధికారం ఉంది? అరే చంపేసిన వాళ్ళందరి గురించి మాట్లాడదాం మరి. ఈ రోజున ఎంతమందిని చంపేసి డోర్ డెలివరీ చేశారు చూసాము, ఇదే బీసీల్లో ఎంతమంది ఎస్ఎల్ని చంపేశారు చూసాము. ఇవన్నీ పక్కకు పోతాయా? ఇవి కాదు కదా. అందుకని ఏదో సీట్లు ఇవ్వటమే ప్రాధాన్యత కాదు సార్. బీసీలు అంటే దాదాపు 153 కులాల పైన ఉన్నాయి. ఆ 153 కులాల్లో మీరు ఎంత ఏ కులాలకి బీసీలకు ఇచ్చింది? ఖచ్చితంగా వెంకటేశ్వర గారు, ఇప్పుడు చర్చ ఇప్పుడు చర్చ ఇంకా కొద్దిగా కాదు కాదు ఇప్పుడు చర్చ ఇంకా కొద్దిగా ప్రారంభ దశలోనే ఉంది. రేపు ఎన్డీఏ కూటమి నుంచి అదే జనసేన టీడీపీ బీజేపీలతో కూడినటువంటి మీ కూటమి లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత రెండు కంపారిజన్ అయితే వస్తుందిగా. ఇప్పుడు మీరు వాళ్ళకంటే బెటర్గా ఇస్తారని మీ కాన్ఫిడెన్స్ మీకుందా? సార్ నేను అంటే కుల లేదు మురళి గారు, నేను అంటుంది రాజకీయాలంటే కులాలు కుంపట కాదు, కులాలు కాదు కావాల్సింది ఇక్కడ. ఇక్కడ మనకి ఎవరు మంచి చేస్తారు? రాజకీయ నాయకులు కులం నుంచి వస్తారా? అసలు అది ఎవరికి తెలియనాలని తీసుకొచ్చి ఫలాలు కులం అంటే సరిపోద్దా? రాజకీయం అంటే నేను చెప్పేది ప్రజల్లో తిరిగే వ్యక్తి కావాలి, మనసు ఉండాలి, మంచి చేయాలి. నన్ను ఒకసారి ఎలక్షన్ లో గెలిపించిన తర్వాత నేను ఈ ప్రజల కోసం ఏమి కాంట్రాక్టర్ గా లేదా ఒకసారి కాదు ఇంతకు ముందు ఒక నిమిషం క్రితం వరకు మీరు అన్నటువంటి మాట 4 సీట్లు ఇస్తే సరిపోతుందా అని మీరే అన్నారు. ఇప్పుడేమో అసలు కులం ప్రస్తావన ఎందుకు, మంచి చేయాలి కదా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అంటే కులం లేకుండా రాజకీయం ఉంటుందా? అవును సార్, అదే వచ్చింది. ఇప్పుడు కులం లేకుండా రాజకీయం లేకుండా ఉన్నప్పుడే ఈ ప్రజాస్వామ్యం అంటామంటాను నేను. అనేది ఎక్కడ ప్రజాస్వామ్యం? మీరు మాట్లాడితే కులం గురించి మాట్లాడతారు, మాట్లాడితే స్టేజ్ ఎక్కితే కులం గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యం అది సెక్యులర్ కంట్రీ. ఇది సెక్యులర్ కంట్రీ అనుకుందాం, మరి సెక్యులర్ కంట్రీ అని మీరే చెప్తారు కదా. సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు మాట్లాడితే కులం ఎందుకు వస్తుందండి? నేను అంటుంది రాజకీయాల్లో కావాల్సింది ప్రజాసేవ చేసేవాళ్ళు కావాలి. రాజకీయాలంటే లేకపోతే సామాజిక న్యాయం చేయడం అంటే ఏదో 4 సీట్లు ఇచ్చేయడం కాదు, ప్రజలకు సేవ చేయడం అన్నది జనసేన ఆర్గ్యుమెంట్. మీరేమో మేము చాలా బెటర్ సీట్లు ఇచ్చాం, 19 కంటే కూడా ఈసారి బెటర్గా ఇచ్చాం, లాస్ట్ ఎలక్షన్స్ కంటే కూడా ఈసారి బెటర్గా నెంబర్స్ ఇచ్చామని మీరు చెప్పుకుంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు కదా, ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. వెంకటేశ్వర గారు అంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్? పవర్లో షేర్ ఇవ్వడమే కదా. పవర్లో షేర్ ఇవ్వకున్నాను, పవర్ అనే పవర్లో ఉన్నటువంటి సీట్లు ఇవ్వకున్నాను, మరి సోషల్ జస్టిస్ మీరు ఎట్లా చేస్తారు? దేశ చరిత్రలో, దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ 77 ఇయర్స్ కంప్లీటెడ్ అయిన తర్వాత ఇప్పటికి కూడా 100 సీట్లు రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాలు కానీ హిస్టరీలో లిఖింపబడినటువంటి సువర్ణ ఘట్టం అండి ఈరోజు. 100 సీట్లు బలహీన వర్గాలకు ఇచ్చారు. ఏ మగాడు ఏ మొనగాడు ఇచ్చాడో చెప్పానని చూద్దాం రాజకీయాల్లో. 100 సీట్లు 16 ఎంపీ సీట్లు ఇచ్చారు. చెప్తున్నా వన్ మినిట్. ఏంటి ఈ అక్కస్తో మాట్లాడటం తప్పండి. బలహీన వర్గాలు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాయి. మీకు నేను మాట్లాడుతున్నాడు పక్కనగో క్రాకర్స్ కాల్చుతున్నారు చూడండి బలహీన వర్గాలు కోకోలాలుగా. 100 సీట్లు ఇచ్చారు, 84 సీట్లు బీసీలకు ఇచ్చారు అవుట్ ఆఫ్ 175. ఎవరండి అలాగే ఇచ్చేవాళ్ళు? ఎవరున్నారు చెప్పానండి. అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలు, బడుగులు, బలహీన వర్గాలు, తాడితి పీడితి ప్రధానికి ఈరోజు సంబరాలు చేసుకుంటే మీరు ఆందోళన పడుతూ ఆనంద పడకుండా ఇంకా ఇంత ఆందోళన పడుతున్నారంటే నా అర్థం అవుతుంది. ఇంత అర్ధరహితంగా మీరు ఇంకా ఆలోచిస్తున్నారు ఇంకా ఎలా ఉన్నారని.
ఎవరండి గతంలో మహిళలు కానీ ధర్మశ్రీ గారు చట్టంలో ఉందా ఆందోళన మేము కోరుకునేది మంచి రాజకీయాలు మంచి రాజకీయాలు మంచి రాజకీయం ఉపయోగపడే రాజకీయం ఇప్పుడు కూడా సమాజాన్ని పైకి కాదు మేము కూడా పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కాదు రియల్ గా మన ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం వెంకటేశ్వరరావు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం సోషల్ జస్టిస్ సోషల్ ఇంజనీరింగ్ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిందనే మాట మీరు మానసికంగా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు బట్ యు అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఓపెన్లీ మైండ్ సెట్ ఎలా ఉందనేది మీరు క్లియర్గా చెప్పలేరు మీరు అవునా వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా గఫూర్ గారు కూడా రియాక్ట్ అవుతారు సీపీఎం సీనియర్ నాయకులు గఫూర్ గారు కూడా చెప్పండి.